దండాలు స్వాగతం ముట ముని మెట్టి చెప్తది ఇక మహిళా దినోత్సవం నాడైతే మహిళల గురించి అయితే హిందీంత పొడుగు ఉపన్యాసాలు దంచుతారు ఇక ఇల్లు వాళ్ళని కాదు ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా కాదు అన్ని పార్టీల నాయకులు మరిగా డైలాగులు మాటలు నీటి మూటలేనా అసలు ఏమైంది రాజక్క గట్లంటున్నావు అంటారు కదా ఇక చెప్తే రాదుర్రీ ఏ పార్టీలు కూడా ఇప్పటిదాకా మహిళ రిజర్వేషన్ల గురించి నోరెత్తుతలేవంటే అఫిడవిట్ దాఖలు చేసినందుకు ఎందుకు సిగ్గుపడుతున్నారని ఇటు కేంద్రాన్ని అటు పార్టీలను సుప్రీం కోర్టు మంచిగా కడిగి ఇక రాజకీయ పార్టీల వైఖరి చాలా చిత్రంగా ఉంది ఉందని సుప్రీంకోర్టు మహిళలకు శాతం రిజర్వేషన్లు ఇచ్చే ముచ్చట మీద సిపిఎం పార్టీ ఒక్కటి తప్ప ఏ ఒక్క పార్టీ కూడా దీని గురించి మాట్లాడింది లేదు ఇక ఆఖరికి కేంద్ర సర్కారు కూడా దీని మీద అఫిడవిట్ దాఖలు చేయలేదని సుప్రీంకోర్టు మస్తు గరమైంది అగో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యం మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ ఎస్ ఎస్ బాలతోని కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఇక అయితే కౌంటర్ అఫిడవిట్ సమర్పించేటందుకు పోయిన ఏడాది నవంబర్ లా కేంద్ర సర్కారు సుప్రీం కోర్టు గడివిచ్చింది గడివిచ్చినా ఏముంది మరి కథ గొంగడ అనే ఉంది అయినా గానీ మీరు అఫిడవిట్ దాఖలు చేయలేదు అసలు మీరు మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటున్నారా లేదా అని నిలదీసింది ఈ బిల్లు మీద రాజకీయ పార్టీలు వాళ్ళ వైఖరిని చెప్పేటందుకు ముందుకు రాకపోవడంతో జస్టిస్ సంజీవ్ కన్నా ఆశ్చర్యంగా ఉందని చెప్పుకో వచ్చిండు అరే రాజకీయ పార్టీలు ఏం చెప్తాయో చూద్దామంటే కథ సల్లకుండా అస్సు లేదు ముస్సు లేదు ఆగో సిపిఎం పార్టీ తప్ప ఏ పార్టీ కూడా దీని గురించి అసలు మాట్లాడినే మాట్లాడతలేవు అని మస్తు ఫైర్ అయ్యిండు అరే ఎనిమిది ఏళ్ల కింద పార్లమెంట్ లో రద్దయిన మహిళా రిజర్వేషన్ బిల్లును ను మళ్ళీ తీసుకురావాలని దాఖలైన బిల్లు మీద రెండు వేల ఇరవై రెండు నవంబర్ లా సుప్రీంకోర్టు కేంద్ర సర్కారు మీ ఉద్దేశం ఏందో చెప్పాలని అడిగింది అయితే చాలా గడివే ఇచ్చింది గాని ఏం చెప్పలేదంటే ఇక చూడుర్రి మహిళలకు ముప్పై మూడు శాతం సీట్లు చేసే మహిళా రిజర్వేషన్ బిల్లును రెండు వేల ఎనిమిది బిల్లు అని చెప్పుకుంటారు రాజ్యాంగంలో నూట ఎనిమిదవ సవరణ ఈ బిల్లును అసెంబ్లీల అట్నే లోక్ కూడా తీసుకురావాలని చెప్పుతుంది అయితే దీన్ని రెండు వేల పదిలో రాజ్యసభ కూడా ఆమోదం చేసింది అయినా గానీ వీళ్ళు లోక్సభ అసెంబ్లీలలో కూడా ప్రవేశ నోసుకోలేదంటే నోచుకోలేదంటే సూడూరిగా ఇక చూడుర్రి మహిళలను ఉద్ధరిస్తామని చెప్తారు కదా స్పీచ్ల మీద స్పీచ్లు దంచుతారు కదా సమాజంలో సగము అవరిల సగము మహిళలు అని చెప్తుంటారు ఇక మీరు ఇవన్నీ ఇనే ఉంటారు కదా మహిళలు అంటే దేవతలని ఊక ఉపన్యాసాలు మస్తుగా చేపట్టే మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అవునా కాదా ఇప్పుడు అధికారంలో ఉన్న మహిళా నేతలు కూడా ఏం మాట్లాడతలేరు అని మహిళా లోకం అంతా మాట్లాడుకోవాట్టి రిగ్గి ముచ్చట గురించి ఇక ఒక్క మాట సమాజంలో సగం ఉన్న మహిళలకు మరి ఎన్ని రిజర్వేషన్లు ఉండాలి సగం రిజర్వేషన్లు ఉండాలన్నా వద్దా వసినీపాడుగాను గంత ఎందుకు కానీ ముప్పై మూడు శాతం అడిగితేనే ఇవ్వరు దాకా గతి లేదంటే ఇక సగం ఏమంటారు కదా ఇక సుప్రీం కోర్టు గరం అయితే కూడా సీసప్పుడు లేదు అంటే సూడు కథ ఎట్లా ఉన్నదో ఇక దేశానికి మహిళా రాష్ట్రపతిని చేసినామని చెప్పుకుంటారు కదా అయినా గాని ఒక్క మహిళ రాష్ట్రపతి అయినంత మాత్రాన మహిళలందరికీ కూడా న్యాయం జరిగినట్టేనా దేశంలో ఉన్న మహిళల బతుకులు ఏమన్నా మరి ఆ పోనీ గాని మహిళల మీద హింసాగిందా దాడులాగినయా పెరిగినయా చెప్పుండ్రిగా చట్టసభల ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇస్తే ప్రతి వంద మందికి ముప్పై మూడు మంది అసెంబ్లీలా పార్లమెంట్ లా ఎక్కువ మంది మహిళలు ఉండరాయిగా ఎక్కువ మంది మహిళలు ఉంటారు కదా మహిళలు కూడా రాజకీయాల రాణిస్తారు కదా అని మహిళా లోకం మండిపడబట్టే ఇక గిదుల్లా ముచ్చట మరి ఇక గిదుల్లా ఎలాటి ముచ్చట మళ్ళా రేపటి ఎక్దమ్ము ముచ్చట్లతో మళ్ళగలుస్తా ఎవరు దాకా చూస్తూనే ఉండు రీటీటెన్ను